సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ మున్సిపల్ ఎలక్షన్స్ కి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం తరపు నుంచి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పూర్తి అయినాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకి ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అలాగే గజ్వేల్లో ఒక వార్డు సంబంధించిన ఎలక్షన్ కూడా రేపే ఉంది. 7 గంటల నుంచి 5 గంటల వరకు మనకి ఈ పోలింగ్ జరగబోతుంది. దీనిలో సిద్దిపేటలో 43 వార్డ్స్ సంబంధించి 130 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 130 కూడా 61 లొకేషన్స్లో ఉన్నాయి. దానిలో 13 లొకేషన్స్ని క్రిటికల్గా గుర్తించడం జరిగింది. ఈ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అడిషనల్ డీసీపీలు 3 ఏసీపీలతో పాటు దాదాపు 500 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో స్టాటిక్ పోలింగ్ స్టాఫ్, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ పెట్రోలింగ్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, అలా వివిధ టీమ్స్గా వీళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రజలు ఎలాంటి భయప్రాంతాలకు గురి అవ్వకుండా స్వేచ్ఛగా ఈ కోవిడ్ నిబంధనలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ని పాటించి మీరు ఓటేయాలని కోరుతున్నాను. మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేకపోతే పోలింగ్ స్టేషన్ లోపల అలౌ చేయరాదు. అలాగే పోలింగ్ స్టేషన్ బయట కూడా ఎలాంటి గ్యాదరింగ్స్ ఉండొద్దు. అది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకి వ్యతిరేకత అవుతుంది. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే 72 అవర్స్ ఉన్నాయో అది కూడా 100% ఏ ఫార్మ్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా లేకుండా అది ఎన్ఫోర్స్ చేయడానికి 35 స్పెషల్ టీమ్స్ 24/7 పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే కోవిడ్ గైడ్ లైన్స్ అండ్ జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ని 100% ఎన్ఫోర్స్ చేస్తూ దీన్ని సక్సెస్ఫుల్గా ఇన్సిడెంట్ ఫ్రీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.